ప్రచారంలో సిరిసిల్ల టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కమలాపూర్ పట్టణంలో చేనేత సహకార సంఘం కార్మికులను కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించినట్లు తెరాస కార్మిక సంఘం నాయకులు వెంగుల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు. వీరికి జీవితాలకు బంగారు బాటలు వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మరి ప్రభుత్వానికి అండగా మన చేనేత కార్మికులందరూ కూడా ఉండాలని చెప్పి కూడా ఈరోజు మేము అందరికీ కూడా వారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ కూడా మరి చేనేత కార్మికులను కలిసి కూడా మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్పి గెల్లు శ్రీనివాస్ వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి గతంలో మరి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మరి పరిస్థితులు ఏ విధంగా మానే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు ఏ విధంగా ఈరోజు మన సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి తీసుకువచ్చింది. ఈరోజు ఒక సిలిండర్ ధర చూసుకున్నట్టయితే మరి 1000 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి, పెట్రోల్ ధర చూసుకున్నట్టయితే ఒక లీటర్కు మరి 110 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి, ఈ డీజిల్కి అందులేదు. ఈరోజు సామాన్యుడు మరి బతికేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను కూడా అధికంగా పెంచి ఈరోజు మరి మన అందరి ప్రజలందరికీ కూడా నడ్డి విడుస్తూ ఈరోజు కేంద్రం ఆలోచన చేస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు మరి ఏ ఉద్యోగిని కూడా బతకకుండా ఈరోజు కార్మికులకు అన్యాయం చేసే పద్ధతుల్లో ఈరోజు ఒక్కరికే కాదు రైతాంగానికి కూడా ఈరోజు మరి నల్ల చట్టాలు తెచ్చి కూడా వారి భవిష్యత్తును కూడా దెబ్బతీసి రోడ్డు పాలు చేసే విధంగా కన్నీళ్లు తెచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం మరి ఈ విధంగా పరిపాలన సాగిస్తా ఉంది.